ఈరోజు మనం చర్చించబోయే అంశం సేవా కార్యక్రమాలు. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి వాళ్ళు స్వార్థం, నేను బాగున్నానా, నా ఫ్యామిలీ బాగుందా అని ఆలోచించే తత్వం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్లో. ఇలాంటి జనరేషన్లో కూడా మరి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ, అమెరికాలో జాబ్ చేస్తూ, మరి మన రాష్ట్రాల గురించి ఆలోచిస్తూ, నాతో పాటు పలుమంది అంటే విద్యార్థులు కానీ, చాలామంది చదువు లేని నిరుపేదలు కానీ ఎవరికైనా సరే అక్షరాస్యత నేర్పించాలి, వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడేలా చేయాలి అనే ఒక సేవా కార్యక్రమాల్లో భాగంగా హరిత ఫౌండేషన్ అని స్థాపించి డాక్టర్ ఫణిరాజ్ కుమార్ వ్యవస్థాపకులు హరిత ఫౌండేషన్. దీనికి సంబంధించిన అమెరికాలో స్థిరపడినా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఈయన పుట్టుక అంతా కూడా ఏపీలో ఉన్నాయి కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద విద్యార్థులు కానీ ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళ విద్యార్థులందరినీ కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలా చేయాలని ఒక ఆలోచనతో ఈ హరిత ఫౌండేషన్ని స్థాపించారు. మరి ఇలాంటి రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో ఇంత ఫాస్ట్ యుగంలో కూడా నేనున్నాను, మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేయగలను అనేది ఒక ఆయన ఒక మనసుకి మనం మహా న్యూస్ తరపు నుంచి శుభాకాంక్షలు చెబుదాం. ఈరోజు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని మనం వెల్కమ్ చెప్తూ ఆయనతో మరిన్ని విషయాలు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఫణిరాజ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం, వెల్కమ్ టు మహా న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది చాలా మంచి కార్యక్రమం మీరు చేసేది అనేది. అసలు మీరు ఎక్కడ పుట్టారు, అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది అనేది ఒకసారి మీరు మాతో షేర్ చేసుకుంటే బాగుంటుంది. నేను పుట్టి పెరిగిందంతా విజయవాడ అండి. అక్కడి నుంచి మా నాన్నగారు స్కూల్ టీచర్గా ఉండేవాళ్ళు. సో విలేజ్ కృష్ణా జిల్లాలో తిరుగుతూ ఉండేవాళ్ళు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడల్లా. అప్పుడు నా విలేజ్ వాతావరణం బాగా నాకు తెలుసు, ఆ స్కూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. దాని తర్వాత అక్కడి నుంచి స్టడీస్ అయిపోయిన తర్వాత నేను ఎంటెక్ ఇక్కడ మన జేఎన్టీలో హైదరాబాద్లో చేశాను. పిహెచ్డీ కూడా ఇక్కడ చేశాను. ఎంఎస్ బిట్స్ నేను చేశాను. తర్వాత నాకు నా డిఫెన్స్లో జాబ్ వచ్చింది. డిఫెన్స్లో పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది టిల్ రిటైర్మెంట్. 2002లో నాకు సేవా కార్యక్రమం చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. అది చేసిన తర్వాత ఒక రెండు ప్రోగ్రామ్ చేశాను నేను అక్కడ 2002-2003లో. ఇంకా అనుకున్నాను ఇంకా నా జీవితం సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి అనుకుని అక్కడి నుంచి నేను ఐటీలో రావడం జరిగింది. కొంచెం అంటే మనీ ఎక్కువ ఉంటుంది, సో దట్ ఐ కెన్ డూ బెటర్ వర్క్స్ ఫర్ ది సొసైటీ అని. ఇంకా 2004 ఐటీలోకి వచ్చింది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు నేను. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 10 మందితో స్టార్ట్ చేశాము. ఇప్పుడు కొన్ని వందల మంది వేల మందికి మేము సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. మెయిన్లీ ఏంటంటే లిటరసీ, అక్షరాస్యత రావాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, అది మెయిన్ ఎయిమ్ అండి. అక్కడి నుంచి స్లోగా ఒక్కొక్క విలేజ్, ఇప్పుడు చాలా విలేజెస్లో మేము విస్తరించాము. మా వాలంటీర్స్ అన్ని కూడా బాగా పనిచేస్తున్నారు. అసలు మీరు ఇప్పుడు అక్షరాస్యత మీద ఎందుకని కాన్సన్ట్రేట్ చేశారు? సేవా కార్యక్రమాలు అందరూ చాలా ఫౌండేషన్స్ చాలా చేస్తున్నాయి. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాలకి ఒక ఫౌండేషన్ అని స్థాపించి వాళ్ళ యొక్క టీమ్ని కూడా స్థాపించేస్తున్నారు. వెరీ గుడ్, అది మనం అందరం సంతోషించాలి. మరి అన్న పరిస్థితుల్లో మీరు అక్షరాస్యత మీదే ఎందుకని కాన్సన్ట్రేట్ చేశారు అనేది మీకు అది ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీకు ఏ విషయం ఈ అక్షరాస్యత మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఆలోచన ఎలా వచ్చింది మీకు? యా, ఇది దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది ఎందుకంటే ద ట్రిగ్గర్ పాయింట్. యాక్చువల్లీ 2002లో నేను పుట్టపర్తి వెళ్ళడం జరిగింది మా కొలీగ్స్తో డిఫెన్స్లో ఉన్నప్పుడు. అక్కడ నేను సత్యసాయి అంటే ఆయన మా ఇంట్లో దేవుడు అని మాకు ఎప్పుడు తెలియదు, బట్ సత్యసాయిగా వెళ్ళాం అందరూ ఫ్రెండ్స్ వెళ్తుంటే. అక్కడ చూసేసరికి అక్కడ జరిగే స్కూల్ పిల్లలకి వాళ్ళకి డిసిప్లిన్ బాగా నచ్చింది. అక్కడ సత్యసాయి స్కూల్స్ ఆల్ ఆర్ ఫ్రమ్ ది రూరల్ ప్లేసెస్ నుంచి, చాలా ముచ్చటేసింది అది. దాని తర్వాత అక్కడ ఆయన చేసే ఈ హెల్త్ క్యాంప్స్ కానీ, అక్కడ ఫ్రీ హాస్పిటల్ ఉంది, అక్కడ వాటర్ ప్రోగ్రామ్స్, అవన్నీ చూసి బాగా ట్రిగ్గర్ అయింది నాకు. ఒక 2-3 మంత్స్ అసలు నేను నిద్రపోలేదు. నేను చూసి వచ్చిన తర్వాత ఇంతమందికి ఒక వ్యక్తి ఎలా చేయగలుగుతున్నాడు అనేసి దాన్ని ఆలోచించి నేను చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక హెల్త్ క్యాంప్, అక్కడ ఎద్దు మైలారం అని సంగారెడ్డి దగ్గర ఒక విలేజ్లో ఫస్ట్ హెల్త్ క్యాంప్ అని పెట్టాను. అక్కడ 450 హౌసెస్ ఉన్నాయి. దానికి ఒక 1 మంత్ గ్రౌండ్ వర్క్ చేసి మొత్తం 450 హౌసెస్కి ఎవ్రీబడి ఆర్ డయాగ్నైజ్. ఒక 15 మంది డాక్టర్స్ని తీసుకుని ఇక్కడి నుంచి చేశాను. అది చాలా వాళ్ళకు ఉపయోగపడింది. అది ఎందుకంటే విలేజెస్లో వాళ్ళు రోజు కూలి పనిచేసుకుంటూ వచ్చి ఆ వచ్చిన తక్కువ డబ్బులతో కొంతమంది ఆల్కహాలిక్ అలవాటు పడి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇట్లా ఉంటే వాళ్ళ రోజుల పరిమళ తగ్గిపోతున్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి ఇప్పుడేంటి, ఇప్పుడు సేవా కార్యక్రమం అన్నీ కూడా మంచి సేవా కార్యక్రమాలు, పెద్దవాళ్ళకి, ముసలివాళ్ళకి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవన్నీ చేయొచ్చు, రోజు ఫుడ్ పెట్టచ్చు. నా ప్లాన్ అంటే గ్రౌండ్ నుంచి వస్తే అట్లీస్ట్ నెక్స్ట్ 10-15 ఇయర్స్కి మన ప్రాంతం ఫుల్గా బాగుపడుతుంది. వాళ్ళు పాడైపోయిన తర్వాత బాగు చేసే కంటే ముందు పాడవకుండా ఉంటే పిల్లలు, వెరీ గుడ్, అది మెయిన్ అండి. అందుకోసం నేను బేసిక్ ఎడ్యుకేషన్
నాది మెయిన్ మోటో అనే మూడు పాయింట్స్ అండి, బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ హెల్త్, బేసిక్ ఎన్విరాన్మెంట్. అది ఎందుకు చెప్పారంటే మనకున్న ఆర్థిక స్తోమత తక్కువ కాబట్టి అని బేసిక్ అనే వర్డ్ నేను వాడాను అన్నమాట. వాళ్ళకి మినిమం ఎంత కావాలి స్కూల్కి వెళ్ళాలంటే, మినిమం పుస్తకాలు కావాలి, లేకపోతే షూస్ కావాలి, స్కూల్ బ్యాగ్స్ కావాలి, ఆడుకోవడానికి ఆట వస్తువులు కావాలి, ఇవన్నీ అంటే బేసిక్ లెవెల్లో అనమాట, నాట్ హైఫై కార్పొరేట్ లెవెల్లో కాకుండా ఒక బేసిక్ లెవెల్లో వాళ్ళకి వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఇవ్వాలి అనే ఒకే మెయిన్ సంకల్పంతో నేను అది స్టార్ట్ చేసి కార్యక్రమం స్టార్ చేశానండి. ఇంకా అందరు 2002 నుంచి చేసుకుంటూ కొంచెంగా అందరూ అడుగుతున్నారు అండి, పేరేంటి పేరేంటి అని. సో లోకం అంతా పచ్చగా ఉండాలి అని హరిత ఫౌండేషన్ అని పెట్టారండి. హెల్త్ అండ్ వెల్త్ అండ్ పీస్ అది నా మెయిన్ మోటో. చాలా అడుగుతుంటారు, ఈయన హరిత అండి, మీ సిస్టరా, వైఫా, మదరా అనేసి. అంటే అలా అలవాటుపోయింది సొసైటీ, అంత స్వార్థంతో అలవాటైపోయింది. నేను చెప్పేశాను హరిత అంటే గ్రీన్ ఇష్యూ, లోకం అంతా పచ్చగా ఉండాలి, మేము చిన్నప్పుడు నేర్చుకున్నది అది. సో అది అదే పెట్టేసి. ఇది ఇప్పుడు 2002 స్టార్ట్ చేశారన్నారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎంతమందితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మీ టీం ఉన్నారా, లేదా మీరు ఒక్కలే ఇవన్నీ చేయగలరు అనేది కష్టం, మీరు అమెరికాలో ఉంటే ఇక్కడ చేయడం అనేది. సో మీ టీములు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ నుంచి మీకు సహాయ సహకారాలు ఎలా అందిస్తున్నారు, ఏ వేలో వెళ్ళాలి, మీ గైడ్లైన్స్ ఎలా ఇస్తున్నారు, ఇక్కడ మీరు వాళ్ళని ఎలాగ అక్కడి నుంచి మీరు ఆపరేట్ చేయడం, ఇవన్నీ దీనికి సంబంధించిన ప్రొసీజర్ అసలు ఎలా చేయగలుగుతున్నారు, ఇంత సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి? 2002 నేను స్టార్ట్ చేసిన తర్వాత ముందు ఒక 10 మందితో స్టార్ చేశాను. ఓకే, ఒక స్కూల్లో అంటే ఫస్ట్ హెల్త్ క్యాంప్ స్టార్ చేశాను, తర్వాత మెయిన్ ఇంకా కిడ్స్ అనుకొని ఒక స్కూల్లో స్టార్ట్ చేసాం, ఒక 10 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళ పుస్తకాలన్నీ ఇవ్వటం, అలా స్కూల్ మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర అదే స్ట్రీట్లో ఒకటి ఉంటుంది, సీతమ్మ బడి ఉంటుంది, అది 1900 స్టార్ట్ చేసిన గుడి అది, సీతమ్మ అనేసి కావిడ, సీతమ్మ బడి. దాని పరోపకారాన్ని బాలిక ఉన్నత పాఠశాల ఉంది, బట్ దాని సీతమ్మ అని ఆవిడ స్టార్ట్ చేసింది. ఆవిడ మహాత్మా గాంధీ ఫాలోవర్ ఆవిడ, వెరీ గుడ్. ఆ టైంలో స్టార్ట్ చేశారు అది. ఓకే, అది ప్రస్తుతం ఇప్పుడు చూస్తే చాలా కొంచెం కష్టకాలంలో ఉంది ఆ స్కూల్. అది ఫస్ట్ మా ఇది వన్ ఆఫ్ మై కమిటీ మెంబరు దాంట్లో పనిచేసేవాళ్ళు అప్పుడు హరిత మా పాస్పోర్ట్ ఆఫీస్లో. ఓకే, ఆ దగ్గరలో అక్కడికి వెళ్ళి చూస్తే అది బాగుంది అనేసి ఆ స్కూలు, అంటే బాగుంది అంటే అర్థం ఏంటంటే మేము పనిచేయటానికి అది బాగుంది అనే ఉద్దేశంతో దాన్ని ఒక 2009 నుంచి అనుకుంటే వీఆర్ సపోర్టింగ్ దట్ స్కూల్, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అన్ని స్టేషనరీ ఐటమ్స్ అన్ని మేము ఇస్తున్నాం అది మొత్తం. ఓకే, పోతే మా కమిటీ అది పేరు అడుగుతున్నప్పుడు ఏం పేరు అన్నప్పుడు సడన్ ఇన్స్టెంట్ అందరూ కూర్చొని ఏం పేరు పెడదాం అనేది, అది చాలా మిలియన్ డాలర్ క్వశ్చన్ యాక్చువల్. అది ఒక పేరు పెట్టాలంటే ఇట్ గో లాంగ్ లాస్ట్. సో లోకం అంతా మన కాన్సెప్ట్ లోకం అంతా బాగుండాలి, పచ్చగా ఉండాలి. సో హరిత ఫౌండేషన్ అని ఇదంతా ఒక స్ప్లిట్ సెకండ్లో వచ్చిన అది పేరు. అది ఆ చుట్టుపక్కల అంతా అక్కడ అందరూ పేరు లాసేసి రిజిస్ట్రేషన్ చేశాను నెక్స్ట్ అండ్ 2008 ఎండింగ్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి మరి ఇక్కడ ఉంటున్నాయి, ఒకటేమో సేవా కార్యక్రమం చేయాలి కాబట్టి పేరు పెట్టాము, ఇప్పుడు పేరు పెట్టాం కూడా సేవాక్రమం చేయాలి, లేదంటే కనుక అది. ఇంకోటి నాదంతా సిస్టమేటిక్, మా ఫాదర్ స్కూల్ టీచర్, దానివల్ల ఏంటంటే మేము సిస్టమేటిక్ పెరిగాం. మాది నేను ఇంటర్మీడియట్ బూత్లు అనేది ఇప్పుడు వినలే, నేను ఇప్పుడు వినలేదు అసలు. ఈ విధంగా నేను విలేజెస్లో పెరగటం వల్ల, నేను స్కూల్ టీచర్ వాళ్ళ అబ్బాయి అవ్వటం వల్ల నాతో అంత జాగ్రత్తగా ఉండేవాడు, మేము జాగ్రత్తగా ఉండేవాడు, అంత డిసిప్లిన్గా పెరిగాం అన్నమాట. అలాగే చదువులో కూడా ముందు పాలిటెక్నిక్ చేశాను, తర్వాత ఏఎంఐ చేశాను, ఎంటెక్, ఎంఎస్, పిహెచ్డి అండ్ సర్టిఫికేషన్ చాలా, ఐటీలో చాలా సర్టిఫికేషన్స్, అంటే ఎప్పుడు ఆన్ టాప్లో ఉండాలి అనేసి. ఇక్కడేంటి, నేను డిగ్రీకి వచ్చినప్పుడు డిగ్రీ వరకు మనకు తెలియదు పేదరికం అంటే ఏంటో తెలియదు, అంటే మేము పేదవాళ్ళు అయినా కూడా మేము పేద విషయం మాకు కూడా తెలియదు, అంటే అలా పెరిగాం విలేజెస్లో, అలా పెరిగాం చదువులు అలాగే. తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది అసలు సొసైటీకి వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత మెయిన్గా అసలు ఏంటి ఇట్లా అంతరంగం, అది బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, కార్లు వెళ్ళేవాళ్ళు, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, అప్పుడు ఫస్ట్ టైం అనమాట నాకు డిగ్రీ. నేను తర్వాత అంత ఊరిగా చదువుకున్నాను, నేను మొత్తం అంతా కూడా అంటే నేను జాబ్ చేసుకుంటూ చదువుకున్నా కదా, ఇంకా ప్రతి స్టేజ్లో నాకెవరు హెల్ప్ చేశారు కొద్ది గొప్ప నా స్నేహితులు. మనం ఇంత చదువుకొని ఇంత జాబ్ చేస్తున్నా కూడా మన హెల్ప్ తీసుకుంటున్నాం మనం, అలాంటప్పుడు పాపం అక్కడికి వెళ్తే మన పూర్ విలేజెస్లో కానీ రిమోట్ ప్లేసెస్లో కానీ స్లమ్స్లోకి వెళ్తే దే ఆర్ వెరీ హారిబుల్ కండిషన్స్, వాళ్ళకి ఒక పూట భోజనం పెడితే ఒక పూటతో అయిపోతుంది అది. అట్లా కాదు, నేను చదువు పెట్టాలి, అట్లీస్ట్ ఒక 10th క్లాస్ వరకు నేను ఇంకా సపోర్ట్ చేస్తే దాని తర్వాత వాళ్ళంతా వాళ్ళు వస్తారు, లేకపోతే మనలాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు వాళ్ళని ఆదుకొని పైకి తీసుకెళ్తారు అన్నదాన్ని బేసిక్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము అది స్టార్ట్ చేసాం. ఇప్పుడు మా కమిటీలో సేమ్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వీళ్ళంతా ఉన్నారు. ఓకే, అండ్ వాలంటీర్స్ చాలా ఉన్నారు. ఇప్పుడు నేను డిఫరెంట్ విలేజెస్ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే నేను అక్కడ లోకల్గా వాళ్ళని నేను డెవలప్ చేస్తున్నాను వాలంటీర్స్ని, లోకల్గా లోకల్ యూత్ అసోసియేషన్స్, లోకల్ టీచర్స్,
లోకల్ పోలీస్ స్టేషన్, లోకల్ ఎంఆర్ఓస్ వాళ్ళందరితో నేను అక్కడ అమెరికాలో ఉండి కూడా ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి, ఇది మీ ఊరు, మీ స్కూలు, మీ పిల్లలు, వాళ్ళు ఎందుకు అంత చండాలంగా ఉన్నారు అంటే, సారీ చండాలంగా అంటే ఉదయం ఫెసిలిటీస్, నాట్ మనుషులు కాదు, ఫెసిలిటీస్, ఫెసిలిటీస్ ఎందుకు అంత అధ్వానంగా ఉన్నాయి అక్కడ, మీరేం చేస్తున్నారు అనేసి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి, నేను మీకు కావాల్సిన సామాగ్రి పంపిస్తున్న పిల్లలకి మీరు దాన్ని సక్రమంగా వాటిని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే అంటే నేను ఇది విట్నెస్ చేయలేదు, జనాలు చెప్తూ ఉంటారు, మీరు కనుక ఒక బ్యాగ్స్ పంపించారనుకోండి అవన్నీ చారు అందరికి అని వింటూ ఉంటాం. ఇప్పుడు మన హార్డ్ అడెన్ మనీ నేను ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటూ నేను మా ఫ్రెండ్స్ కానీ మా పిల్లలకి పంపించినప్పుడు అది మిస్యూజ్ అయితే కష్టం కదా. అందుకని నేనేం చేస్తానంటే లోకల్ యూత్ అసోసియేషన్స్ని, వేరే స్కూల్ టీచర్స్ని ఈ స్కూల్కి అలా కొంచెం పర్యవేక్షకులుగా పెడతాను అనమాట. సో వన్ ఆన్ వన్ ఏంటంటే, సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. సో అది నాకు కొంచెం బాగా ఫెచింగ్ అవుతుంది. చాలామంది అండి సేవ అనగానే ముందుకు వస్తున్నారు, చాలామంది సహాయం చేస్తున్నారు. ఒక మనీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంది కానీ, బట్ సేవ చేయడానికి మాత్రం చాలామంది ముందుకు వస్తున్నారు. లాస్ట్ నా 15 ఇయర్స్ నువ్వు స్టార్ట్ చేసిన 2008 నుంచి ఇప్పుడు చాలా విలేజెస్ వెళ్ళాము. ఫ్యాంక్లీ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర నో పెయిడ్ వర్కర్స్ అండి, అందరూ వాలంటీర్స్, అందరే ఉద్యోగాలు చేసుకుంటుంటారు, పని చేసుకుంటుంటారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ కరెక్ట్గా నాది ఇమీడియట్గా లేదు, ఎన్ని నాకు తెలిసి 5-6 థౌజండ్కి మేము ఇప్పుడు సహాయం చేస్తున్నాము. అది ఇంకా ఇప్పుడు ఈ ట్రిప్లో అది మొన్నే వచ్చాను నేను, యుఎస్ నుంచి రీసెంట్గా వచ్చాను. ఈ ట్రిప్లో ఇంకొంచెం ప్రతిసారి కొన్ని విలేజ్ తిరుగుతూ ఉంటాను ఆంధ్ర తెలంగాణలో. మొన్న కూడా చిట్లంకుంట అని ఒక నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది, శ్రీశైలం అడవుల దగ్గర, లాస్ట్ వీకెండ్ అక్కడే ఉన్నాను. అక్కడ విలేజెస్లో చాలా అధ్వానంగా ఉన్నాయి విలేజెస్. మన ఇప్పుడు హైటెక్ సిటీ ఎంత హైగా ఉందో కొంచెం పక్కకి వెళ్తే అంత అధ్వానంగా ఉన్నాయి విలేజెస్. దాన్ని ఎవరు టేకప్ చేస్తారు అనేసి ఈసారి కొంచెం ఎక్కువ ఉద్ధృతంగా, మనకు టైం అయిపోతుంది, మన కోవిడ్ తర్వాత ఎప్పుడు ఎవరికి లెక్క తెలియదు. సో ఐ వాంట్ టు డూ మోర్ వర్క్ నౌ. సో అందుకని ఈసారి ఇప్పుడు మా టీమ్ని, వాలంటీర్స్ని కూడా ఇంకొంచెం మోటివేట్ చేసి ఇంకొన్ని విలేజెస్కి వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ కార్యక్రమాలు ఎక్కువ చేయాలి అని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాను ఇప్పుడు నేను. వెరీ గుడ్, మీ ఆలోచన అనేది మంచిది. సరే ఇప్పుడు మీరు అసలు మీరు అక్కడ ఉంటూ ఇక్కడ టీమ్ మెంబర్స్కి అంటే ఏ విధంగా ప్లాన్, అంటే ఈ నెలలో ఈ స్కూలు, ఈ ఊళ్ళో ఈ స్కూలు, ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతున్నారు? నెక్స్ట్ ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఆలోచన అనేది మంచిదే, అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఓన్గా ఖర్చు పెడుతున్నారా లేదా మీకు ఎవరైనా డోనర్స్ ఉన్నారా? ప్రస్తుతంగా మే స్టార్ట్ చేసినప్పుడు మా అంత ఓన్ మనీ అని, అంత నా మనీ మెయిన్. మా కమిటీ మెంబర్స్ కూడా యాడ్ అవుతారు కొంచెం లైట్గా, బట్ మెయిన్ వాళ్ళంతా ఎగ్జిక్యూషన్ అనమాట వర్క్ అంతా కూడా. ఇప్పుడు నేను మెయిన్ నేను చెప్పిన ఇంత చెప్పిన 2004-2008 నేను సంస్థ స్టార్ట్ చేశాను. నా వర్క్ 2002లో ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు, నేను డిఫెన్స్లో నా డబ్బులు, మా డిఫెన్స్లో గవర్నమెంట్ జాబ్ ఈజ్ వెరీ గుడ్ జాబ్, శాలరీస్ చాలా తక్కువ. 2006 తర్వాత అనుకుంటా కొంచెం శాలరీస్ పెరిగినాయి, 6th pay commission వచ్చిన తర్వాత. ఇప్పుడు నాకు ఇది అటాక్ అయింది 2002లో అటాక్ అయింది నాకు, ఎలా చేయాలి, సేవ చేయాలి ఉద్దేశంతో. అప్పుడు శాలరీ చాలా తక్కువ. అప్పుడు నా దగ్గర పిఎఫ్ తెలిసి ఉంటుంది కదా, ప్రావిడెంట్ ఫండ్. ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్లో నా దగ్గర 2 lakhs అంత ఉండేది. అంటే అప్పుడు నాది 10 ఇయర్స్, నేను 92లో జాయిన్ అయ్యాను డిఫెన్స్లో. అప్పుడు 2 lakhs అంత ఉంటే ఒక 80% డ్రా చేశాను, 1% డ్రా చేసి అప్పుడు ఒక మెడికల్ క్యాంప్ పెట్టాను. అండ్ వీఆర్ కమ్ వెరీ పూర్ ఫ్యామిలీ, మాకు సొంత ఇల్లు అంటే ఏమీ లేదు, ఓన్లీ జాబ్ అంతే, హ్యాండ్ టు మౌత్ లాగా అనమాట మా ఫ్యామిలీ. బట్ వీఆర్ స్టడీడ్ వెరీ గుడ్. అది మెయిన్ ట్రిగ్గర్ పాయింట్, ఫస్ట్ పెట్టుబడి నా పిఎఫ్ అనమాట. ఈ తర్వాత డబ్బులు సంపాదించాలి, అంటే మనం ఎంతగా డొనేషన్ అడుగుతాం, ఫస్ట్ వీ నీడ్ టు ఎర్న్ ఆన్ అవర్ ఓన్. అప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ మానేసి ఐటీలోకి వచ్చాను. అది నో, దట్ ఈస్ వెరీ బిగ్ డెసిషన్. పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు అప్పుడు? అంటే వాళ్ళకి నా మీద చాలా నమ్మకం అండి. నేను ఒకటి పట్టుకుంటే అది అయ్యో నిద్రపోను అని ఒక నమ్మకం. అది కాకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా నా కింద తరగతి వాళ్ళకి నేను గైడ్ చేస్తుండేవాడిని, అది నమ్మకంలో బాగా. కానీ వెరీ టఫ్ డెసిషన్, 1 week నిద్రపట్టలే నాకు. ఈవెన్ ఐమ్ వెరీ స్ట్రాంగ్, నేను చేసే పని అవునా మంచిది అవునా కాదా, ఎందుకంటే టిల్ డెత్ నో ప్రాబ్లం. మిలిటరీ హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి పెన్షన్ వస్తుంది, నాకు రకరకాలుగా ఉన్నాయి, పిల్లలకి కేవీ విద్యాలయం ఉంది, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి. నేను ఆ పాయింట్తో నేను రిజైన్ చేసి 2004లో ఐటీలోకి వచ్చాను.
ఇంకా అప్పటి నుంచి కొంచెం ఐటీ డబ్బులు దాంతో కంపేర్ చేసుకుంటే బాగానే ఉన్నాయి. ఇంకొంచెం 100 మందిని పిల్లల్ని నేను చేయగలిగాను, బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ నీడ్స్. ఓకే, దాని తర్వాత ఇట్లా కాదు, మనం అమెరికా వెళ్తే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, డాలర్ ఉంటాయి అనేసి. 2006-07 నేను చైనా సింగపూర్లో ఉన్నాను మన ఆఫీస్ తరఫున. 2007 ఆగస్ట్ నుంచి యుఎస్ వెళ్ళాను, ఇంకా అక్కడి నుంచి అక్కడే పనిచేశాను. అక్కడ ఆఫీస్లో కూడా బాగా మనకి ఏమైంది, ప్రైవేట్ ఉద్యోగాల్లో బాగా పనిచేస్తే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి. సో అలా అలా కొంచెం అంచులంచులుగా ఎదుగుతూ నేను కూడా నేను కన్సల్టెంట్గా జాయిన్ అయ్యి ట్రైనీగా ఈరోజు డైరెక్టర్గా ఉన్నాను కంపెనీలో. ఓకే, మొత్తం యుఎస్ సేల్స్ మొత్తం చూసుకున్న కంపెనీ మొత్తం యుఎస్ మొత్తానికి. వెరీ గుడ్, అది కొంచెం డబ్బులు వస్తున్నాయి. సో ఐఎమ్ డూయింగ్ మోర్ యాక్టివిటీస్. ఇప్పుడు మీతో పాటు మీకు అక్కడి నుంచి అంటే అమెరికాలో ఉన్న మన ఎన్ఆర్ఎస్ అనుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్నారు, మీకు డోనర్స్ ఎవరెవరు మీకు ఇస్తున్నారు అనుకోవచ్చు, లేదా మీకు ఇప్పుడు మీకు ఏమైనా డొనేషన్ చేయాలి అంటే అకౌంట్ నెంబర్స్ కానీ వెబ్సైట్ కానీ దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారు. ఇప్పుడు డొనేషన్స్ డోనర్స్ ఉన్నారండి, కథ చాలా తక్కువ మంది. ఎవరైతే నాకు బాగా తెలిసిన వాళ్ళు, ఏదైనా నా ఫేస్ వాల్యూ చూసి వీడు బాగా పనిచేస్తున్నాడు, కార్యక్రమాలు బాగా అంటే అండి, మేము తీసిన ఫొటోస్ అని ఫార్వర్డ్ చేస్తుంటాం, అది కూడా మొత్తం చేయం, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మొత్తం అందరూ. ఇంకోటి ఏంటంటే, మా ఆర్గనైజేషన్లో ఎవరికి కప్ ఆఫ్ కాఫీ కూడా ఇవ్వం మేము. ఏది ఫ్రమ్ హరిత ఫౌండేషన్ అకౌంట్లో నుంచి ఒక కాఫీ ఖర్చు కూడా ఉండదు. వచ్చిన వాలంటీర్స్ వాళ్ళ డబ్బులు వాళ్లే పెట్టుకోవాలి, కాఫీ తాగాలంటే వాళ్ళ భోజనం వాళ్లే చేయాలి, వాళ్ళ ఆటో వాళ్ళే ఎక్కాలి. నగర కర్నూలు ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళ టికెట్లు వాళ్లే కొనుక్కొని వాళ్ళే వస్తారు. సర్వీస్ చేయాలి, ఇంట్రెస్ట్ సర్వీస్ అంతే, మీరు వాళ్ళకి దారి చూపెడతారు. ఎగ్జాక్ట్, ఓన్లీ కంప్లీట్లీ సర్వీస్. వాట్ ఆఫ్ మెయిన్ స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ ఐటమ్ ఇస్తాం, స్టేషనరీ ఫర్ ది కిడ్స్, స్పోర్ట్స్ టు ది స్కూల్, స్కూల్కి ఇచ్చేస్తాం. వాళ్ళ పిల్లలు ఏం ఆడుకోవాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు అంటే ముందు లెక్క తీసుకుంటాడు. ప్రతి స్కూల్కి ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ క్లాసులు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది అని మొత్తం. వీళ్ళుంటే మా వాళ్ళు ఒకళ్ళిద్దరు లెక్క మొత్తం స్టడీస్ వస్తారు. ఆ లెక్కేసి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, 10th క్లాస్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, 6th క్లాస్కి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి అవసరం ఏముంది, అది కాకుండా మేము కొన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇదే ఇటువంటి సిచ్యువేషన్స్లోనే అంటే పిల్లలతో మీరు గెట్ టుగెదర్ లాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకున్న ఐడియాస్ని షేర్ చేసుకోవడం, నెక్స్ట్ మీరు ఇలా వెళ్తే బాగుంటుంది అలాంటి ఏమైనా క్లాసెస్ తీసుకోవడం అలాంటివి ఏమైనా జరిగినాయి అంటారా? పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, అదేంటంటే 1 అవర్ వెళ్తామో, ఒక 1 or 2 అవర్స్ క్లాసెస్ తీసుకుని వచ్చేస్తారు బ్యాక్. అది కాకుండా 1 ఫుల్ డే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ పని మళ్ళీ ఎంఆర్ఓ ఎంయూ అంటే పర్మిషన్ ఉంటుంది, ఎంయూ అనుకుంటే ఎంయూ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, వాళ్ళ పర్మిషన్ తీసుకొని క్లాసెస్ తీసుకుంటారు. చాలా 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 మంచి వాళ్ళు వస్తుంటారండి, వాళ్ళు కప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్ గుడ్ హార్ట్ పీపుల్, వాళ్ళు వచ్చి హోల్ హార్టెడ్గా పనిచేస్తారు అక్కడ, హోల్ హార్టెడ్గా. అది అలా అంటే అది మనకంటే కూడా వాళ్ళు ఎక్కువ చెప్పాలంటే అంతే కదండి. ఇందుట్లో కొన్ని ఒక టైం రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది టైం బేస్ వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. నాకు అందరూ కావాలి, మార్గదర్శనకి మామూలుగా ముందుకెళ్ళాలంటే నాకు అందరూ కావాలి. సో ఏం చేస్తాను, చాలామంది కొంతమంది సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తాను విలేజెస్కి, వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ యూట్యూబ్లు రకరకాల ఛానల్స్ అనేసి మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. దాన్ని తీసుకెళ్లే ముందు నేనేం చేస్తానంటే టాపిక్ చెప్పేస్తాను ముందు స్కూల్ టీచర్స్కి, వాళ్ళు ప్రిపరేట్ రెడీగా ఉంటారు, అంటే వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు. హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్తున్నప్పుడు మొత్తం అంత యూటిలైజ్ అవ్వాలి కదా టైంని, సో సబ్జెక్ట్ ఉంటుంది బేసిక్ వాళ్ళు ఇస్తారు. తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత ఎవరైతే క్వశ్చన్స్ బాగా వేసి అవన్నీ బాగా చేస్తారో అందుట్లో నుంచి 50 మందిని పికప్ చేస్తాను ఒక్కొక్క స్కూల్లో. పికప్ చేసి వాళ్ళకి మన బిర్లా సైన్స్ మ్యూజియము ప్లానిటోరియం తీసుకొస్తాం విలేజెస్ నుంచి బస్ వేసి. బిఫోర్ కోవిడ్ మా శ్రీహర్ కోట కూడా పంపించాం, వాళ్ళ వాళ్ళ సైంటిస్టులు వచ్చారు మన దగ్గరికి, వాళ్ళు కూడా బాగా చేసి. సో దేర్ వాస్ వెరీ హ్యాపీ, వాళ్ళ పిల్లలు బాగా క్వశ్చన్లు వేస్తున్నారండి అంటే అంటే ఒక 2 బస్సెస్లో కడప నుంచి అటు ఇటు నుంచి పంపిస్తుంటాం. అవన్నీ కూడా నేను అమెరికాకి వచ్చిన మానిటర్ చేస్తుంటాను, ఆ పిల్లలు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేవారు ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఎందుకంటే సేఫ్ కదా కిడ్స్, మళ్ళీ ఎక్కడెక్కడ భోజనాలు వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ చూసుకోవటం అవన్నీ చూసుకోవటం. ఓకే ఫణి గారు, ఇప్పుడు మీరు మీ దాంట్లో సెక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు 6 సెక్షన్స్ అంటే విద్యార్థులకి ట్రీ ప్లాంటేషన్, సైన్స్ నాలెడ్జ్ టూర్స్, ఇలా ఫస్ట్ అసలు ట్రీ ప్లాంటేషన్ వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారు అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి ఎలా మీరు చెప్పగలుగుతారు? యా మెయిన్ ఏంటంటే పర్యావరణం అనేది సంరక్షణ అనేది అది చాలా ఇంపార్టెంట్ బాధ్యత మెయిన్, ఎందుకంటే అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ది కిడ్స్ దేర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఆ రెండు బాగుండాలి అంటే దానికంటే ముందు మనకి పొల్యూషన్ లేకుండా ఉండాలి. సో మేము ఫస్ట్ ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మా స్కూల్ మొత్తం క్లీన్ చేస్తాము, మొత్తం మా వాలంటీర్స్ ఎక్కడ చిన్నది లేకుండా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తాము. వాళ్ళే కాకుండా
in unfortunately we are educating the teachers also sometimes endukante vaalla busy lo vaallu untaru అంతేగాని అక్కడ చెప్తుంటుంది అలాగే వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు తీరు వాళ్ళ తీయించరు ఈవెన్ దట్ దర్ ఇస్ ఓన్ స్కూల్ ఎవ్రీడే దే ఆర్ కమింగ్ ది సేమ్ ప్లేస్ అది కొంచెం అన్ఫార్చునేట్ అది అది యుఎస్ లో మనం అలా చూడండి అసలు ఫస్ట్ పిల్లవాడిని ఎల్కేజీ నుంచి వాళ్ళు నేర్పిస్తారు చాక్లెట్ కథను జేబులో పెట్టుకోవాలి తీసుకెళ్ళి కరెక్ట్ దాంట్లో వేయాలి మన అందిట్లో కూడా వెట్టు నాన్ వెట్టు కొన్ని అలా ఉంటాయి కరెక్ట్ దాంట్లో తీసుకెళ్ళేస్తారు ఈవెన్ ఎల్కేజీ కిడ్ కూడా అది ఇక్కడ మన దగ్గర స్కూల్ టీచర్స్ కూడా చేయరు అది అది కొంచెం ప్రాబ్లం ఉంది అది సో ఆ వేళ ముందు వీళ్ళని కనుక చేసుకుంటారు రేపు ఆఫ్టర్ 10-15 ఇయర్స్ కి వీళ్ళు స్కూల్ టీచర్స్ అవుతారు సో అట్లీస్ట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది థింగ్స్ అనేసి అదేండి మెయిన్ అది ఫస్ట్ నెక్స్ట్ సైన్స్ నాలెడ్జ్ 2 అది దాని ఇంపార్టెన్స్ ఎలా చెప్తారు పిల్లలకి నేను ఒకసారి అబ్దుల్ కలాం బుక్ ఒకటి చదివానండి అంటే నేను టైం ఉన్నప్పుడు ఇట్లాంటి మహనీయులు యొక్క కథలు అవన్నీ వింటూ ఉంటాను ఈ సమ్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా జస్ట్ ఆయన చెప్పారన్నమాట పిల్లలకి మనం 100 సార్లు చెప్పేదానికంటే వాళ్ళు 1000 సార్లు చదివేదానికంటే ఒక్కసారి చూపిస్తే అది వాళ్ళకి బాగా మనసులోకి ఎక్కుతుంది నేను నైట్ 2 o'clock అంటే అక్కడ నా టైం ప్రకారం అది నాకు బాగా ఆకట్టుకుంది అది ఇంక ఇమీడియట్గా నేను మామూలుగా ఫోన్ చేశాను ఈ ప్లీజ్ అరేంజ్ 1 tour అది నేను మానిటర్ చేస్తాను అంటే అప్పటికప్పుడు వాళ్ళు నాకు వీడియోలు చూపిస్తుంటారు అన్నమాట వాళ్ళకి కిడ్స్ ఎలా ఉన్నారు టీచర్స్ ఎలా ఉన్నారు అక్కడ వాళ్ళు క్వశ్చన్లు ఏం వేస్తున్నారు అనేది నాకు అప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తుండేవాడిని ఇంకా అప్పుడు దాని కూడా యాడ్ చేస్తాం మా దాంట్లో అది ఇంకా అట్లా ఇప్పుడు చాలా టూర్స్ చేస్తుంటాం నేను మొన్న కూడా కడ ఇక్కడికి వెళ్ళినప్పుడు నాగర్ కర్నూలు జిల్లా వెళ్ళినప్పుడు చెప్పాను వాళ్ళకి కూడా నెక్స్ట్ మీరు చెప్పండి డేట్ నేను ఒక బస్సు అరేంజ్ చేస్తాను మన బిర్లా ప్లానిటోరియం మన సైన్స్ మ్యూజియం ఇక్కడ మన హైదరాబాద్లో చూద్దాం అని అంటే ఇది ఇప్పుడు వాళ్ళ స్కూల్ డేస్లోనా లేదా వర్క్ సమ్మర్ వెకేషన్స్ అలాంటప్పుడు ప్లాన్ చేస్తుంటారా మెయిన్ కష్టం అలాంటప్పుడు లాజిస్టిక్స్ కష్టం అవుతాయి వెకేషన్ టైంలో ఎందుకంటే పర్మిషన్స్ ఇవ్వరు మరి వర్కింగ్ డేస్ లో అయితే వాళ్ళకున్న క్లాసెస్ పోతాయి కదా ఇది కూడా వన్ ఆఫ్ ది సమ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాబట్టి సో ఐ ప్రిఫర్ ఓన్లీ స్కూల్ డేస్ ఎందుకు స్కూల్ డేస్ అయితే కనుక ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది టీచర్స్ మన ఇంటెన్షన్ ఏంటంటే పిల్లలకి విజ్ఞానం కొంచెం మన అందేవారని మనది కానీ కిడ్స్ ది సో వెరీ డిఫికల్ట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అందుకని టీచర్స్ కి ఇస్తాను లోకల్ యూత్ కి ఇస్తాను సో వాళ్ళు ఎంఈఓ పర్మిషన్ తీసుకుంటారు సో మిగతా ప్రూఫ్స్ నేను తీసుకుంటాను ఇక బిర్లా ప్లానిటోరియం దానికి కావాల్సిన టికెట్స్ అవన్నీ కూడా మొత్తం మనకి బస్సెస్ కూడా ఐ విల్ గో విత్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ బస్సెస్ ఐ విల్ నాట్ గో ఫర్ ది ప్రైవేట్ బస్సెస్ ఎందుకంటే వాళ్ళు సరే మధ్యలో ఒకవేళ బస్సు ఆగిపోయినా వాళ్ళకి మిస్బిహేవ్ చేసినా పిల్లలతో కష్టం ఇబ్బంది ఇదానికి బస్సు కాకపోతే వాళ్ళు ఇంకో బస్సు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు సో దేర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీస్ అందుకని నేను వాళ్ళకి డబ్బులు ఎక్కువ అవుతాయి బట్ ఈవెన్ దోస్ ఐ ప్రిఫర్ సేఫ్టీ సేఫ్టీ నెక్స్ట్ హెల్త్ క్యాంప్స్ ఎక్కడెక్కడ అంటే స్కూల్స్ ని మీరు ముందే మీ టీమ్ మెంబర్స్ ద్వారా జడ్జ్ చేసుకుని వాళ్ళు హెల్త్ క్యాంప్స్ వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద వాళ్ళకి ఒక విధంగా వాళ్ళకి ఇమాజినరీ లాగా అంటే ఫ్యూచర్ ఎలా ఉండాలండి ఈ ప్రాబ్లం వస్తే ఇలాగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం ఈ అంశం అనేది మంచి చాలా ఇంపాక్ట్ అయ్యే అంశం అసలు ఇది ఎలా స్టార్ట్ చేశారు దీనికి మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది దీనికి సంబంధించిన పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఇది మేము ఒకసారి ఇట్లా మా విలేజెస్కి వెళ్తున్నప్పుడు సపోజ్ 150 మంది ఉన్న క్లాస్లో ఓన్లీ ఒకసారి 120 వచ్చారు క్లాస్కి 30 మంది ఏరంటే వాళ్ళకి ఒకళ్ళ జ్వరం వచ్చిందని వాళ్ళకి ఆర్నొప్పి నొప్పి అని అంటున్నారు ఒకేసారి ఇంతమంది ఎందుకు వస్తుంది వైరల్ ఫీవర్స్ అనేది సో అప్పుడు అనుకున్నాను అనమాట మనం దీని గురించి ఏమైనా చేయాలి అందుకని అప్పుడు ఒక బేసిక్ అని చెప్పి అండ్ ఓన్లీ బేసిక్ హెల్త్ క్యాంప్స్ని పెట్టాము అంటే అండి వీళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు అంతే ఓన్లీ బేసిక్ మెడిసిన్స్ ఇస్తారు బట్ ఐ డోంట్ వాంట్ ట్రీట్ దెమ్ ఎనీథింగ్ ఓన్లీ జస్ట్ మీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం వరకే నా బాధ్యత మనం తీసుకెళ్ళి ఆ యొక్క లిస్ట్ని లోకల్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్కి ఇస్తాం ఓకే ఓకే డిఏఓకొకటి డిహెచ్ఓ ఒకటికి ఇస్తాం ఓకే రిప్రజెంటేషన్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ స్కూల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి దానికి మళ్ళీ ఏం చేస్తాం స్కూల్ హెడ్మాస్టర్ని లోకల్ సర్పంచ్ని యూత్ అసోసియేషన్ని నేను యాక్టివేట్ చేస్తాను వెరీ గుడ్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉంటే వాళ్ళే చేయాలి మానిటరింగ్ కానీ కావాలంటే కానీ లాజిస్టిక్స్ ఒక బస్సు వేయాలి దానికి దానికి ఎంత ఖర్చు అవుతుందంటే సో దట్ ఐ విల్ టేక్ కేర్ లేదా ఒక ఆపరేషన్ చేయాలి ఏమన్నా సమ్ చాలా మంది కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి అక్కడ విలేజెస్ ఆ డెంటల్కి ఏమన్నా కొంచెం ఏమన్నా కావాలి ఏమన్నా హెల్త్ ఏమన్నా కొంచెం డబ్బులు ఏమైనా అవసరం అయితే కనుక వీ విల్ సపోర్ట్ దెమ్ బట్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ది లోకల్ పీపుల్ ఐ విల్ నాట్ టేక్ ఎందుకంటే కష్టం మాడిని చెప్పాను మాకందరూ మా వ్యవస్థ చాలా చిన్నది మాకున్న అందరు కూడా ఎంప్లాయీసే వాళ్ళ టైంలో వాళ్ళు పనిచేస్తున్నారు
So I cannot take responsibility of that. Okay, very good. Next, my voice in schools lo pillal lo nen confident ga unnanu nen ee subject me nen ellagalanu vallo akka lopalu unna creativity ni bayitiki teesukochi డిబేట్స్ కానీ వాళ్ళు ఎలా మాట్లాడగలరు ఈ అంశాన్ని అనేది చాలా ఇది టాపిక్కే చాలా డిఫరెంట్గా ఉంది అంటే పిల్లలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతున్నారు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు ఇది ఇది సేమ్ అండి ఈవెన్ ఆన్ ది జాబ్ అనమాట ఓకే మీరు గోయింగ్ యూంగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎవరిని పిలిచి నీ పేరేంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే అక్కడ గవర్నమెంట్ చాలా స్కూల్స్లో వాళ్ళ మహనీయుల ఫోటోలు ఉంటాయి మహాత్మా గాంధీ అంబేద్కర్ వాళ్ళంతా ఫొటోస్ ఉంటాయి ఆర్యభట్ట అవన్నీ కూడా వాళ్ళని పిలిచి వాళ్ళు ఎవరు అని చెప్పరు చాలా స్కూల్స్లో చెప్పరు అదే వాళ్ళు మా సినిమా పాటలని చెప్పేస్తారు పాడతారు అంటే అంటే వాళ్ళకి వాళ్ళు ఉండి ఎన్విరాన్మెంట్ అలా ఉన్నది మెయిన్ అది ఇప్పుడు 10 మంది చెప్పారనుకోండి అదే మాట్లాడుతుంటారు పిల్లలు కూడా సో అందుకని నేను చెప్పానమాట నేను మళ్ళీ ఒక 10 డేస్లో వస్తాను మీరు యొక్క ముగ్గురు బయోగ్రఫీలు చదివి మీరు వచ్చి మాట్లాడాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తాం క్యాష్ ప్రైజ్ ఓకే అలా ఎంకరేజ్ చేసుకోవాలి అలా ఎంకరేజ్ చేసాం ఓకే వెరీ గుడ్ ఇప్పుడు చాలా వీస్ అడుగుతుంటారు సార్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు నెక్స్ట్ అంటే అది ఇయర్లీ వన్స్ అండి అదే స్కూల్ లెవెల్లో నుంచి అంటే క్లాస్ లెవెల్ క్లాస్ స్కూల్ లెవెల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని మండలం తీసుకొస్తాం మండల్లో 10 స్కూల్స్ ఉంటాయి దాదాపు ఒక 20 మంది వాళ్ళకి ఏం చేస్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు 3,000 రూపాయలు 2,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తాం విలేజెస్లో 5,000 అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ అమౌంట్ చాలా చాలా బిగ్ అమౌంట్ మిగతా వాళ్ళందరికీ బుక్స్ అని అవన్నీ అవన్నీ ఇస్తాం వాళ్ళకి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి అక్కడ లోకల్ న్యూస్ పేపర్స్ అన్ని కవర్ చేస్తాయండి ఆల్ న్యూస్ పేపర్స్ కవర్ చేస్తాయి ఎందుకంటే మండల్ లెవెల్ దాదాపు ఒక 500 మంది అటెండ్ అవుతారు అంత ముందు ముందు వీళ్ళు మాట్లాడతారు దట్ ఈస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ దానికి మై వాయిస్ అని పెట్టాను అనమాట పేరు దానికి అది బాగా హిట్ అయింది అది సో పిల్లలు కూడా చాలా ముందుకు వస్తున్నారు సో దానికి మెయిన్ ఏంటంటే వాళ్ళ ఫోటోలు పేపర్లో పడుతున్నాయి వాళ్ళ ఊరు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఊరికి మధ్య కాంపిటీషన్ వచ్చేస్తున్నారు మా ఊరు అబ్బాయికి రావాలి నాట్ ఓన్లీ కిడ్స్ నాట్ ఓన్లీ టీచర్స్ పేరెంట్స్ విలేజెస్ కిడ్స్ ఆ సర్పంచ్లు కూడా మా ఊరు అబ్బాయికి రావాలి మా ఊరు పేరు రావాలి ఎందుకంటే అది పేపర్లో వస్తుంది వాళ్ళు ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఊరిలో డంకులు కూడా తీసుకెళ్తుంటారు దండ వేసేస్తాను పిల్లడిని ఇట్ ఈస్ వెరీ చాలా ఎంకరేజ్మెంట్ మనం పెట్టే ఖర్చు చాలా తక్కువ దానికి బట్ ఎంకరేజ్మెంట్ మాత్రం చాలా 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 ఉంది ఓకే నెక్స్ట్ మరి వీ లవ్ రీడింగ్ ఇది చాలా మంచి కాన్సెప్ట్ చదువు అనేది ఇది చాలా రీసెంట్ గా వచ్చిందండి అది నేను మామూలుగా స్కూల్లో అడిగితే ఏమంటారంటే మాకు బట్టలు కావాలి పుస్తకాలు అట్లా అడుగుతుంటారు మొన్న ఈ మధ్య ఒక స్కూల్ టీచర్ ఆయన పేరు దాదాపీర్ అనమాట ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత బెస్ట్ టీచర్ గా ఒకసారి ఎప్పుడు వచ్చింది ఆయన అన్నారు సార్ మీరు బట్టలు ఇచ్చినా ఏవి ఇచ్చినా అలా వెళ్ళిపోతాయి మీకు మాకు చిన్న లైబ్రరీ ఇవ్వండి మేము చదివిస్తాం పిల్లలకి అది బాగా నచ్చింది అది ఎంత బడ్జెట్ చెప్పారు టకాన్ దాన్ని అరేంజ్ చేశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు మొన్న ఒకటో ప్యాక్ ఓపెన్ అయింది లైబ్రరీ వాళ్ళు ఎవ్రీ సండే పిల్లలు రావాలి 2 అవర్స్ స్కూల్కి ఎవ్రీ సండే ఒక బుక్ చదవాలి చదివి చెప్పాలి అది చాలా బాగా హిట్ అయింది నేను ఆయనకి చెప్పాను మీ మండలం మొత్తం చేద్దాము దాన్ని మీరు కోఆర్డినేట్ చేయని చెప్పి ఆయనకే ఇచ్చాను అది నేను రెస్పాన్సిబిలిటీ సో హీఈస్ వర్కింగ్ అన్నట్టు కిఫన్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారం మీరు ఆశించే ఉండొచ్చు ఆశించకపోయినా మీకు సపోర్ట్ అనేది వస్తుంది దీంతోపాటు మీకు మీరు చేసే ఈ కార్యక్రమాలకి మరి అవార్డ్స్ రివార్డ్స్ ఎవరెవరు ఇచ్చారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అది ఫస్ట్ అవార్డుకి వస్తాను నేను చెప్పండి అంటే ఫస్ట్ దీనికి సో మనీ మధ్య గవర్నర్ దగ్గర నుంచి నాకు ఒక అవార్డు వచ్చింది తెలంగాణ గవర్నర్ తమిళసేఖర్ దగ్గర నుంచి సో జెఎన్టీయూలో ఆవిడ అవార్డు ఇచ్చారు మళ్ళీ ఒక 10 మందిని పిలిచి రాజ్భవన్లో డిన్నర్ ఇచ్చి అక్కడ ఒక గోల్డ్ మెడల్ ఇచ్చారు వెరీ గుడ్ సో మనం చేసే కార్యక్రమాలకి అంటే ఇది ఒకటే కాదు జెఎన్టీయూలో నేను ఒక 20 లాక్స్ పెట్టి దగ్గర ఒక 3D ప్రింటింగ్ ల్యాబ్ని మేము స్పాన్సర్ హరిత ఫౌండేషన్ స్పాన్సర్ చేసాము ఒక పిల్లల కోసం అక్కడ అదొకటి బాగా కార్యక్రమం ఓకే మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది అది అది కొంచెం టిపికల్ క్వశ్చన్ అది బై చెప్పాలంటే అది ముందండి అది ముందు లైన్ అది ఫస్ట్ లైన్ అది ఫస్ట్ లైన్ మై లైఫ్ ఫర్ చారిటీ దాని తర్వాత ఏదైనా సరే ముందు చారిటీ చేయాలి దట్ ఈస్ వాట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ డిఫెన్స్ వెరీ గుడ్ సో ఫ్యామిలీ నెక్స్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్
ఓకే సార్, ఫనీ గారు మీరు మాతో షేర్ చేసుకున్నందుకు, మీరు మరిన్ని సేవా కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటూ ఏదైతే మీరు అక్షరాస్యత అనే దాని మీద విద్యార్థుల్ని బేస్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఒక వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలా చేయాలని మీ ప్రయత్నాలు మరింతగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మహా న్యూస్ తరపు నుంచి మీకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం సార్. థ్యాంక్ యూ ఫనీ గారు, థ్యాంక్ యూ ఫనీరాజ్ కుమార్ గారు. ఇవి ఇవాల్టి హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫనీరాజ్ కుమార్ గారితో మనం మాట్లాడడం జరిగింది. ఈయన పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన మరింతగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ